కంటే మెండుగా ఉంటే కేసీఆర్ తిడితే తప్పు. కానీ గత పాలకుడు ఎవ్వడు కూడా చేయనన్ని తప్పులు చేస్తూ, ఈ మధ్య నేను ఒక ప్రెస్ మీట్ చూసినాం కదా ఆ రోజు, కోదండ రామ ఆడవుడు ఆయనకేంటి సర్పంచ్ గా గెలిచిందా? ఇది కేసీఆర్ భాష, బలుపెక్కిన మాటలు. ఎప్పుడైనా సరే అధికారం వస్తే బలుపుతో మాట్లాడుతున్నట్టు చూసినావా? ఆ బలుపును దించుతాం కేసీఆర్. ఎవడబ్బా సోమాలియాలో తెలంగాణ దోచుకుంటున్నావు? ప్రశ్నించి లోన్ని వాడెవడంటావు? నువ్వెవడురా? ఎక్కడి నుంచి వచ్చినావు? ఈ దేశ కాళ్ళు మొక్కిపోయినా రోజులు మర్చిపోయినా పడుతాయి? ఫాల్తుగా లెక్క మాట్లాడుతున్నావు, ఇవాళ ముఖ్యమంత్రి లెక్క రాదు. కేవలం నోరు లేనోడని ఏమన్నా అంటే కూడా పక్కకు పోతాడు పట్టించుకోడని అనుకుంటే ఖబర్దార్. చాలా సార్లు ఎన్నో హెచ్చరికలు మీ నుంచి వచ్చినాయి కోదండ రామ్, చెప్తుండే మాకు. ఏమి జేఏసీ నుంచి పోయి కాంగ్రెస్ లకు పోగానే ఇక కోదండ రామ్ కాపాడుకోడు ఎవరు లేడు, ఇష్టానుసారం మాట్లాడొచ్చు అనుకుంటున్నాను. ఒక్కొక్కరి కొంకులు ఇరుగుతాయి, గుర్తు పెట్టుకోని పనికి రాని సన్నాసులు అంతా పక్కన కూర్చుంటుడు ఎవడండి? ఆ తుమ్మలు నాగేశ్వరరావు అంటాడు ఎవడు? ఇవాళ తలసారి సీన్ మాట్లాడతాడు. ఒక్కొక్క నా కొడుకు ఒక్కడు కూడా ఒక్కరోజు ఉద్యమంలో రాని కొడుకులను పక్కన పెట్టుకొని పనికి రాని సన్నాసు మాటలు మాట్లాడితే నిన్ను గౌరవించాను నా ముఖ్యమంత్రి అని. ఏం చేసినావు ముఖ్యమంత్రి నువ్వు? ఇవాళ 1200 మంది నా విద్యార్థులు చచ్చిపోయింది. కొలువు లీడా అని చెప్పి మేము అడుగుతున్నాం. కొలువు లీడా అంటే కూర్చుంటానికి ఉన్న ప్లేస్ కూడా ఇవ్వలేని దుర్మార్గం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అడ్వకేట్ కౌన్సిల్ కి ఎన్ని కోర్టులు పెడుతున్నారు? మీరు కౌంటర్ ఫైల్ దాఖలు చేయరా? ఇది సోయిన ప్రభుత్వమేనా? న్యాయ వ్యవస్థని గౌరవించని మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే కేసీఆర్ ప్రభుత్వం. కనీసం నువ్వెందుకు పర్మిషన్ ఇవ్వట్లేదో? శాంతి భద్రతల సమస్య ఉంది, లేదు ఈ రకంగా కోదండ రామ్ తీవ్రవాదిగా మారిండు కాబట్టి మేము తనకు పర్మిషన్ ఇవ్వని చెప్పుకోక కౌంటర్ ఫైల్ దాఖలు చేయండి. ఎవరొక ముసలోడు ఉన్నాడు నాయన నరసింహారెడ్డి, ఏమంటాడు? కేసీఆర్ నక్సలైట్ అంటాడు. తుపాచి ఇయ్యాల లేదొచ్చి రావు. నీకొక హోమ్ మినిస్టరు, నీకొక పదవి, నీకొక కథ. ఇవాళ హోమ్ మినిస్టర్ అంటే ఒక విలువ ఉండాలి. కోదండ రామ్ దిట్టానికి హోమ్ మినిస్టర్ కావాలి, కోదండ రామ్ దిట్టానికి ఎంపీలు కావాలి, కోదండ రామ్ దిట్టానికి ఇలా మంత్రులు కావాలి, కోదండ రామ్ దిట్టానికి ఇవాళ ఉద్యమంలో పనిచేయని తద్దమ్మలు కావాలి. ఏం చేస్తున్నారు మీరు? ఏం గరక తీసి పడేస్తున్నారు మిమ్మల్ని పోగొడతారు? ఇలా అసెంబ్లీ పెట్టుకున్నారు, అసెంబ్లీ పెట్టుకొని కనీసం విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అసెంబ్లీ ఇలా భరోసా ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? మీరు చావకండి, అవసరమైతే కొట్లాడి 100,000 కాదు 10 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం, విద్యార్థులను బతికించుకుంటామనే భరోసా ఇవ్వాలి. నిన్న కొలువుల కొరకు కొట్లాట ఉండాలి. మొన్న కేసీఆర్ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడతాడు 120,000 ఉద్యోగాలు ఇస్తామంటారు. ఎందుకు? జేఏసీ కార్యచరణ ఈ రోజు ఉన్నది కాబట్టి. కుసుక్కున వీళ్ళు పెట్టిన ఈ దొంగ అడ్వకసీ ఎవరైతే ఉన్నారో ఫెయిల్ అయితే ఒకవేళ పర్మిషన్ ఇస్తే కూడా అది రేపటికి పనికొస్తుంది, విద్యార్థులు రాకుండా ఉండడానికి ఒక ఎత్తుగడగా మాట్లాడుతున్నారు. ఇలా రైతులు తెలంగాణ ఉద్యమం కంటే ముందు రైతు ఆత్మహత్యలు లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు ఈ దేశానికి వెన్నెముకైన రైతు ఈ రోజు అభద్రతతో ఉన్నాడు. నేను దస్తుంటే కూడా నన్ను పట్టించుకొని ఈ లోకంలో నేను బతికెందుకని తను తెచ్చిన పురుగు మందులనే తాకి దస్తున్న రోజుల్లో వీడు హరితహారం అని చర్చ పెడతాడు. 240 కోట్ల మొక్కల్లాడతారా ఎవడన్నా సన్నాసి గారు? అసలు ఈ తెలంగాణలో ఉన్న భూమి ఎంత? ఈ తెలంగాణలో ఉన్న పెయిన్ గ్రాండ్ ఎంత? ఉన్న చెట్లన్నీ మీ బతుకెంత? మీ బతుకుల మొత్తం నాటే చెట్లెంత? 2,000 కోట్ల రూపాయలు ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ నుంచి వస్తే 150 కోట్ల రూపాయలతో పనికిరాని పిచ్చి మొక్కలు అని చెప్పి రోడ్ల మీద పడేసి ఇలా నేను హరితహారం పెడుతున్నానని చెప్తున్నాం. అదే గుత్తి కోయలను ఈరోజు వాళ్ళు అడవులు నడుపుతారని చెప్పేసి వాళ్ళని చంపే స్థితికి తెస్తున్నాం. గుత్తి కోయలు రాష్ట్ర పౌరులు కారా? గుత్తి కోయలు 2014 తర్వాత ఇక్కడికి వస్తున్నారా? గిరిజన ప్రాంతం అంటే గిరిజనులు అంటే నీకున్న చిన్న చూపుకి ఉదాహరణ కాదు. గుత్తి కోయల కంటే ఈరోజు అడవిని దోచుకుంటున్న స్మగ్లర్లకు ఈరోజు సాబేదారుగా మారిన కేసీఆర్,
బుద్ధిపోయేల మీద నీకు ఎలా కోపం వస్తుంది? ఈ దేశంలో అత్యంత అరుదైన ఒక కమ్యూనిటీ ఈరోజు అంతరించకపోతున్న కమ్యూనిటీలో కొండరెడ్లు గాని గుర్తిపోయేలు గాని ఈరోజు మేము చూస్తున్న పరిస్థితులను మనం కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం వాళ్ళు ఏం రోహింగ్యా ముస్లింలు కాదు. ఇలా మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని వెనుక పెట్టుబడిదారులను కాపాడే ఒక స్వార్థం ఉందని చెప్పి ఈరోజు ఆరోపిస్తున్నా. ఈరోజు ఎవరైతే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి ఏ భూమిని కూడా అమ్మకుండా ఈరోజు తెలంగాణ చేసి ఉద్యమం చేస్తే అదే సీమాంధ్ర పెట్టుబడిదారుల కొరకు జీఎస్టీ వల్ల వాళ్ళ యొక్క ఇనుముకు రేట్లు పెరిగినాయి, వాళ్ళ ఇసుకకు రేట్లు పెరిగినాయి, వాళ్ళ సిమెంట్లకు రేట్లు పెరిగినాయి అని ఢిల్లీలో జంతర్ మంతర్ కడ ఈ మొగోడు ధర్నా చేస్తారట. పాగల్, ఒక సంవత్సరం అయింది ఇక్కడ ధర్నా చౌక్ లేదు. ఎవరు చెప్పాలి? ఇలా డీజీపీ లేడు, ఇలా ఒక ముఖ్యమంత్రి లేడు, ఒక మంత్రి లేడు. నిరసన చెప్పాలంటే ఇలా కోదండరామ్ ఇంటి సందులో వచ్చి మేము కూర్చోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి కోదండరావు వల్ల మాకు ఈరోజు న్యూసెన్స్ అవుతుందని మళ్ళీ కేసు పెట్టాలి. ఇక్కడ కూడా ఈ ఇంటి కూడా చేసుకోకుండా చేయాలి. ఇది నీ కుట్ర. 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు చూడండి, 29 రాష్ట్రాల్లో ధర్నా చౌక్ లేని ప్రాంతం లేదు. నిరసన చెప్పుకోవడానికి అవసరమైతే అసెంబ్లీ ముందు కూతవేట దూరంలో ధర్మగంటను మోగించుకునే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంతో మాకు కల్పించింది. దుర్మార్గుడ అంబేద్కర్ పేరు చెప్పి ఈరోజు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామని చెప్పి ప్రగల్భాలు దొరికింది. ఇవాళ పేద ప్రజలు, ఇవాళ దళితులు, బరుగు బలహీన వర్గాలు, గొంతు లేని ప్రజలు ఎక్కడ వాళ్ళ వాయిస్ చెప్పుకోవాలి? ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన చర్చ తెచ్చుకోవాలంటే ఎక్కడ చెప్పుకోవాలని 40-45 వేల పైసలకు బ్యాక్లాగ్ పోస్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో పునారిల్లుతున్న పరిస్థితులు. ఇవాళ ఎంత దరిద్రమైన విషయం అంటే బైసన్ పోలో ప్లే గ్రౌండ్ కాదు, అక్కడ అసెంబ్లీ కట్టాలని చర్చ పెట్టారు. నేను అందుకనే అన్న ఒక సభలో ఎక్కడికో పోయేటోనికి సర్ది కట్టొద్దని, ఆకలి అయిపోయి సర్ది కట్టాలి, ఆకలి భూమ పెడతాం. ఇది సోయింగ్ రోడ్ చేసే పని. ఇలా సెక్రటరేట్ బాగలేదు, అసెంబ్లీ బాగలేదు అని చెప్పే ఇంత నీతి ఉన్న నీకు, ఇంత ఇంగితం ఉన్న నీకు, మరి ఈ రోజు నిరుపేదలైన దాదాపు 3 లక్షల పైచిలుకు పేదలు సగంలో ఇల్లు కట్టుకొని ఆపుకొని ఉన్న వాళ్లకు బిల్లులు అనే సోయేందుకు కాలే మరి నీకు? ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆ 3 లక్షల ఇళ్లకు బిల్లులు ఇచ్చింది లేదు, డబుల్ బెడ్రూమ్ రెండు చేస్తారన్నది లేదు. మనకు మాత్రం అసెంబ్లీ మంచుకుండాలి, ప్రైడ్ తెలంగాణ అని ఉండాలి, ప్రగతి భవన్ ఉండాలి, 500 కోట్లు తెలంగాణ సీఎం అని చెప్పి నేషనల్ మీడియా చేస్తుంటే హాహాకారాలు చేసుకుంటా మనుషుల శవాల మీద రాజకీయాలు చేసే ఒక దుర్మార్గ ముఖ్యమంత్రిని మేము పొంచి పోషించామని సిగ్గుపడుతున్నాం. ఈరోజు ఏం నష్టం లేదు, ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం లేదు, మంత్రులు కావాల్సిన అవసరం లేదు, ఈవెన్ తో వార్డు మెంబర్లు కావాల్సిన అవసరం లేదు. బిచ్చం ఎత్తుకొని తెలంగాణను కాపాడుకుంటాం కాబట్టి ఈరోజు దోచుకుంటున్న కేసీఆర్ మీ చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికంటే ముందు మా మీద ఉంది, ఇక్కడ ఉన్న మిత్రులందరి మీద ఉన్నది. నిన్ను మోసి ముఖ్యమంత్రిని చేస్తే మమ్మల్ని పోసి ఈరోజు జైళ్ళలో పెడుతున్న పరిస్థితున్నది. కోదండరామంటే ఒంటి కాలు మీద నేను వేస్తుండే ఒక్కొక్కరు పనికిరాని సన్నాసి. జీతాలు ఇచ్చేది మీకు కోదండరామ్ తీర్చానికా? ప్రభుత్వ సొమ్ము ప్రజాధనం ఇవాళ మీకు వెచ్చించేది కోదండరామును కూల్చడానికా? కోదండరామును కూల్చడం ఎవరిని కూల్చడం రా, పనికిరాని సన్నాసులా? కోదండరామును కూల్చడం అంటే ప్రజల్ని కూల్చడం, ప్రజల కొరకు కొట్టాడేటోళ్ళు కూల్చడం. ఇవాళ ప్రజలను గొంతుకు నొక్కాలని అనుకుంటే మీకు వచ్చేది ఒరిగేది ఏంటి? వస్తుంది పవర్. 5 సంవత్సరాలు అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి అనే చెప్పితే కనీసం వెసులుబాటు కల్పించే అవకాశం ఉండే. ఇగో కాడ సాగరహారం పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటామంటే మీకు మిమ్మల్ని మేము నమ్మలేం, ఈరోజు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా కొల్లగొడతారని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి అంటే సవితా ఇంద్రారెడ్డికి మేము చెప్పి ఒప్పించి ఇదే పోలన్ రామ్ గారు ఆ రోజు సాగరహారానికి నెక్లెస్ రోడ్లో ఇచ్చినాం, తెచ్చుకున్నాం పర్మిషన్. కిరణ్ కుమార్ రెడ్డి కామ్ గా ఉన్నాడు, అవసరమైతే అరెస్ట్ చేసుకున్నాడు, కానీ ప్రజల్ని ఇక్కడికి రానిచ్చింది. ప్రతిబంధకాలు పెట్టిందేమో కావచ్చు కాక, కానీ కార్యక్రమానికి అడ్డం జరగలే. కానీ అలా నువ్వు కార్యక్రమమే జరగకుండా చేస్తున్నావు. ఎవడు మూర్ఖుడు దీంట్లో? ఆ రోజు అనుకుంటున్న సీమాంధ్ర నాయకులు మూర్ఖుల కార్యక్రమాలు అన్నిటికీ తెలంగాణ మార్చికి మీరు అదే మిలియన్ మార్చికి చూసిండ్రు పెద్ద ఎత్తున వాళ్ళు కట్ ఆఫ్ టైం కాగానే అక్కడ ప్రజలు వదిలివేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు
అసలు కార్యక్రమాలే చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను అన్నిటికీ కొల్లగొట్టే ఒక దుర్మార్గపు సంస్కృతి ఈరోజు వచ్చింది. ఈయన మాత్రం మీటింగ్ కావాలంటే 5,000 మందిని ఆ ప్రగతి భవన్ లో ఇరికించి మరి హైదరాబాద్ ప్రజల్ని నరక కూపంలో దించి మరి ట్రాఫిక్ ఆంక్షలు అన్నిటి కూడా పక్కన పెట్టేసి ఈరోజు ప్రగతి భవన్ లో ఈ ఏంది ఎత్తులు కొట్టుకుంటానికి ప్రచారాలు చేసుకుంటానికి ప్రగతి భవన్ వాడుకుంటారు. ఎస్ కోదం రామ్ కు ప్రగతి భవన్ లో ఇవ్వండి, ప్రగతి భవన్ లో మేము కూడా పెట్టుకుంటాం, గొలువుల కొర కొట్టాలని చెప్పి మాకు కూడా ప్రగతి భవన్ ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేదు అని అంటే కంపల్సరీ ఈరోజు విద్యార్థులు తిరుగుబడతారు. విద్యార్థులు తిరుగుబాటు కనుక జరిగితే దానికి కారణం కేవలం ప్రభుత్వ వైఖరి తప్పితే మా తప్పు కాదనే అంశాన్ని మీరు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చివరగా మిత్రులారా, ఈరోజు ఏ ప్రభుత్వంనైనా కేంద్ర ప్రభుత్వాన్నైనా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలనైనా మనం వంచి హక్కులు సాధించుకోవచ్చు, కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉందంటే ప్రజలు అనేటోళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. ప్రభుత్వం అంటే కేవలం మేము మా కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రభుత్వం యొక్క మతం అనుకాలంటే ఈరోజు మళ్లీ ప్రజా ఉద్యమమే తప్పదు. ఇలా మేము అంటున్నాం, మా పార్టీలో కూడా చర్చ పెడతాం కంపల్సరీ. నిజంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పునరేకీకరణ అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను లేకపోతే గతంలో ఉన్న వాళ్ళందరూ చేర్చుకోవడం ద్వారా రాజకీయ పునరేకీకరణ కేసీఆర్ అనుకుంటున్నాడు. ప్రజలు ఏకం చేస్తారు ప్రభుత్వాలన్నిటి కూడా తిరగగొట్టడానికి. ప్రజలు కనుక ఏకమైతే మిగతా విపక్షాలన్నీ పునరేకీకరణకు సిద్దమైతే అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అనే విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ఇంకోసారి కోదం రామ్ ను ముఖ్యమంత్రి కాదు ఎవరైనా సరే ఎవరైనా కోదం రామ్ ను భవిష్యత్తులో వాడు వీడని మాట్లాడితే చెట్టుకు కోదండం వీస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం మేము. ఈరోజు నిజంగా అప్పుడేమి రాజకీయాలు అక్కర్లే, మనిషి విలువ ఉంచుకునే మాటలు మాట్లాడండి, మనిషి గౌరవించుకునే మాటలు మాట్లాడాలి. ఎన్నోసార్లు మేము చెప్పినాం, చిన్న పిల్లలమైనా ముఖ్యమంత్రి మేము ఈరోజు ఏ రకంగా తిరుగుతున్నామో మేము చూస్తున్నాం. ఎందుకు గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి పట్ల ఇట్లా లేదు, గతంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పట్ల లేదు, రోజే పట్ల లేదు, నీ పట్ల నీకు ఎందుకు వస్తుందంటే సొంతంగా తిరిగి కలిసి తిరిగి ఉద్యమ కార్యాచరణ చేసిన మిత్రుల మీద శత్రుత్వం పెరగడం అంటే ఇది మిత్రుడు కేవలం తన స్వార్థం కొరకు రాష్ట్ర ప్రయోజనాలు వాడుకుంటున్న వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని అడగొక్కాలనే ఒక పుట్టుక ఉన్నందుకే ఈరోజు ఇలాంటి తిరుగుబాటు ఉంటుంది. భవిష్యత్తులో పవర్ మీ చేతుల్లో ఉంటుంది అనుకోకండి. మా చేతిలోకి వస్తే 4 జైళ్లు ఈరోజు రెడీ చేసి పెడతాం, ఒక్కొక్కరిని ఒక్కొక్క జైల్లో పెట్టడానికి. చెల్లపల్లి జైలు, ఇవాళ పెన్షన్ కూడా జైలు, ఇంకో 2 జైళ్లు కొత్త జైలు అయినా పెట్టి మీరు చేసే అక్రమాలని బొక్కలో దోసి మిమ్మల్ని తీర్చమంచడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు ఇప్పటికీ అనిపిస్తున్నది. ఇంత అక్రమాలు ఎవరు చేయలే, 1,000 కోట్ల రూపాయలు అప్పనంగా దోచుకున్న ముఖ్యమంత్రి, ఈ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద అక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి మరొక లేదు. ఇలా ఏమన్నంటే పర్సనల్ గా టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎస్ దేనికైనా సిద్ధమే, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఒక్కసారి ఈ తెలంగాణ ప్రజలకు పునరంకితం రావడానికి మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.